హైదరాబాద్ నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. మరికొన్ని గంటల్లో మెట్రో పరుగులు పెట్టనుంది. ప్రధాని మోడీ మెట్రోను ప్రారంభించనున్నారు. ప్రధాని టూర్ నేపథ్యంలో నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నం మెట్రో రైలు కల మరికొన్ని గంటల్లో నెరవేరబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్ లో పచ్చజెండా ఊపి హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ జంజాడానికి చెక్ పెట్టే మెట్రో రైలును ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మియాపూర్ డిపో వద్ద చూస్తున్నాం. సకల సౌకర్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇక్కడ స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మియాపూర్ డిపో అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేటలో 1:10 ప్రత్యేక విమానంలో దిగబోతున్నారు. అక్కడి నుంచి మియాపూర్ కు హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్ లో చూస్తున్నాం 3 హెలిప్యాడ్లను సిద్ధం చేయడం జరిగింది. మియాపూర్ రావడానికి 3 ప్రత్యేక హెలికాప్టర్లు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హెలికాప్టర్ కూడా రిహార్సల్స్ పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సక్సెస్ఫుల్ గా అవి రిహార్సల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. ప్రధానమంత్రి రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మియాపూర్ అంతా కూడా సర్వంగ సుందరంగా ముస్తాబైంది. 1:10 బేగంపేట విమానాశ్రయంలో ప్రధానమంత్రి దిగిన తర్వాత హెలికాప్టర్ ద్వారా మియాపూర్ కు చేరుకున్నారు. మియాపూర్ కు చేరుకున్న తర్వాత ఇక్కడ మంత్రులందరినీ పరిచయం చేసుకున్న తర్వాత మియాపూర్ లో ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్ని ఆవిష్కరిస్తారు. మెట్రో పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత మియాపూర్ స్టేషన్ లోకి ఫస్ట్ లెవెల్ కి వెళ్తారు. దాన్ని కాంక్రోర్ లెవెల్ అంటారు. ఆ కాంక్రోర్ లెవెల్ లో ప్రత్యేకంగా ఈ మెట్రో రైల్ పునాది రాయనించి ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరిగినాయి, దానికి సంబంధించిన పురోగతికి సంబంధించిన ఒక ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఛాయాచిత్రాన్ని మియాపూర్ స్టేషన్ లో ఫస్ట్ లెవెల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూడబోతున్నారు. తర్వాత మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే గవర్నర్ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తారు. ఆ తర్వాత కూకట్పల్లి నుంచి నేరుగా మళ్ళీ మెట్రో రైల్లోనే మియాపూర్ కు చేరుకుంటారు. మియాపూర్ కు చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రపంచ పారిశ్రామిక సదస్సు జరుగుతున్న హైటెక్ సిటీకి వెళ్తారు. అక్కడి నుంచి అక్కడ పూర్తిగా ప్రసంగం పూర్తయిన తర్వాత రాత్రికి పలక్నామా ప్యాలెస్ కు చేరుకుంటారు. పలక్నామా ప్యాలెస్ కు చేరుకున్న తర్వాత అక్కడ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రాత్రి 9:30 ప్రత్యేక విమానంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో ప్రధానమంత్రి పర్యటన అంతా మొత్తం 8 గంటల పాటు సాగనుంది. హైదరాబాద్ నగర వాసులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మెట్రో రైలు కల నెరవేరబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం 28 అయినప్పటికీ కూడా 29 ఉదయం 6 నుంచి మెట్రో రైలు నగరవాసులకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే మెట్రో స్మార్ట్ కార్డుల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరవాసులందరూ కూడా మెట్రో రైల్లో ఎప్పుడు ప్రయాణం చేస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కల కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది. 29 ఉదయం 6 నుంచి మెట్రో రైలు నగరవాసులకు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు కొంతమేరకన తగ్గే అవకాశం కనిపిస్తుంది. కెమెరా సూర్యంతో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.